ఈ ద్వారం గుండా చూసినామంటే అక్కడ దూరంగా గరుడ పక్షి ఉన్నట్టుంది. అక్కడ దగ్గర పక్షి కాలుస్తుంది కొండ మీద, ఇక్కడ కనిపిస్తుంది. దాని అర్థం ఏమిటంటే ఈ దేవాలయం మామూలుగా ఇక్కడ పురాణ ప్రకారంగా రావణాసురుడు సీతను ఎత్తుకునేటప్పుడు జటాయు పక్షి అడ్డగించి ఉంటుంది. ఆ పక్షి రెక్కలు విరుగుంటారు రావణాసురుడు. ఆ పక్షి ఈ ప్రాంతంలో పడిపోతుందంట. రాముడు సీతాన్వేషణలో వస్తే ఆ పక్షి రామ అని చెప్పి స్మరిస్తుంటుంది. దానికి కాస్త ప్రాణం ఇచ్చి విషయం తెలుసుకుందామని శ్రీరామచంద్రుడు లేయి పక్షి అని పిలిచాడట. కథబడ్డాడు. ఆ లేయి పక్షి అంటే పదమే గ్రామానికి క్రమేపీ లేపాక్షి అనే పేరు వచ్చింది. ఆ జ్ఞాపక చిహ్నంగా టూరిజం డిపార్ట్మెంట్ వారు ఆ గుండు పైన జటాయు పక్షిని అక్కడ నిర్మాణం చేశారు. ఇంకొక ఇది తూర్పు ద్వారా.